ప్రతి పేదవాడికి సొంత ఇల్లు ఉండాలనేదే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆలోచనని రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సేవాదల్ ప్రధాన కార్యదర్శి వొమ్మి రఘురామ్ అన్నారు. జగ్గంపేటలో ప్రభుత్వం ఇచ్చే ఇళ్ల స్థలాల్లో దళితులకు జరుగుతున్న అన్యాయం గురించి ఆయన మీడియాతో మాట్లాడారు. దళితులకు అండగా న్యాయం జరిగేంత వరకు పోరాడతానని వొమ్మి రఘురామ్ తెలిపారు. ఈ పత్రికా సమావేశానికి వచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ ముందు జగ్గంపేటలో ఒక ప్రధానమైనటువంటి విషయం గురించి కొన్ని విషయాలు మీకు చెప్పాలన్న ఆలోచనతో మరి ముఖ్యంగా ఎవరైతే జగ్గంపేటలో దళితులు ఉన్నారో ఆ దళితులకు జరుగుతున్నటువంటి ఒక అన్యాయం మీద మీ ముందుకి కొంచెం వాస్తవమైనటువంటి పరిస్థితులు పెట్టాలన్న ఆలోచనతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు జగ్గంపేటలో నవరత్నాలు పేదలందరికీ ఇల్లు అనేటువంటి కార్యక్రమాల్లో భాగంగా గతంలో 2003 సంవత్సరంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సుమారు 73 ఎకరాలు దివానం తోట అని పిలువబడేటువంటి ఒక భూమిని ఎస్సీ కార్పొరేషన్ కొనుగోలు చేసి అది కూడా ఆ రోజు ఎంఎస్ఎన్ చార్టీస్కి సంబంధించినటువంటి భూమి ఆక్షన్కి వచ్చినప్పుడు దళితులకు మేలు చేయాలన్న ఆలోచనతో ఎస్సీ కార్పొరేషన్ సుమారు 53 లక్షలతో దాన్ని కూడా 155 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి 155 మంది లబ్ధిదారులకి ఎస్సీ కార్పొరేషన్ నుంచి రుణం మంజూరు చేశారు. అండ్ కలెక్టర్ గారు దాని గురించి సానుకూలంగా స్పందించి సరే 12.5తో పాటు ఈ 2.5 భూమి కూడా ఇళ్ల స్థలాల కింద మేము ఇస్తాము అని చెప్పేసి ఒప్పందం కుదిరిన తర్వాత మాత్రమే ఈ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వాళ్ళ యొక్క బిల్లింగ్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా అంటే వాస్తవాలను అధికారులు దాస్తున్నారో ప్రజాప్రతినిధులు సరిగా పట్టించుకోవట్లేదో దళితులే కాబట్టి మనం వాళ్ళకి ఎవరు కూడా గట్టిగా అడిగేటటువంటి పరిస్థితి ఉండదని అనుకుంటున్నారో తెలియదు. కానీ నేను దీనికి సంబంధించినటువంటి రికార్డు సంపాదించితే దాంట్లో చాలా క్లియర్గా లాస్ట్ పేరాలో దాని విలువ ఎంత అని అంటే అధికారులు సర్వే నెంబర్ 70లో ఉన్నటువంటి ఇంగ్లీష్లో ఉంది తెలుగులో చెప్తున్నాను మీకు 70లో ఉన్నటువంటి సర్వే నెంబర్ 70లో ఉన్నటువంటి ఆ భూమి సుమారు 40 నుంచి 70 లక్షల ఎకరా విలువ చేసేటటువంటి భూమిని మనం ఈరోజు 25 లక్షల రూపాయలు తీసుకుంటున్నాము. అయితే పేదలందరికీ ఇల్లు నిర్మాణం జరుగుతుందనేటువంటి ఆలోచనతో లబ్ధిదారులు 2.5 ఇళ్ల స్థలాన్ని వాళ్ళు అడగడం జరిగింది. ఈ 2.5 ఇళ్ల స్థలాన్ని కలెక్టర్ గారు దృష్టిలో పెడితే కలెక్టర్ గారు దాన్ని పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి ఇవ్వమని చెప్పడం జరిగింది అని చెప్పి జగ్గంపేట తహసీల్దారు త్రూ ఆర్డీఓ ద్వారా మళ్ళీ కలెక్టర్ గారికి నివేదిక పంపించి ఏమని నివేదిక పంపించారు ఇందులో చాలా క్లియర్గా నివేదికలో కింద రాశారనమాట లబ్ధిదారులు 155 మంది 155 మంది వివరాలు నేను కింద ఇస్తున్నాను వాళ్ళ అకౌంట్ నెంబర్లు ఇస్తున్నాను కాంపెన్సేషన్ మీరు పే చేయండి అని చెప్పి మన జగ్గంపేట ఆ రోజు ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు ఎం కృష్ణమూర్తి గారి టైంలో ఆయన త్రూ ఆర్డీఓ పెద్దాపురం నుంచి కలెక్టర్ గారికి ఇచ్చినటువంటి లెటర్ ఇది. దీంట్లో కాంపెన్సేషన్ 12.5 ప్లస్ 2.5 భూమి ఇవ్వాలి అని చెప్పి రాసినటువంటి ఈ లెటర్ని ఈరోజు హైడ్ చేసి నిన్న మీరు కూడా చూశారు. కానీ ఇక్కడ ఎందుకు మిమ్మల్ని పిలవడం జరిగిందంటే మీరు అసలైనటువంటి వాస్తవాలు ప్రజలకు చెప్పాల్సినటువంటి ఒక మంచి వృత్తిలో మీరు ఉన్నారు. అయితే వాస్తవాలు మీకు కూడా తెలియకుండా హైడ్ చేస్తున్నటువంటి విషయాన్ని మీకు తెలియజేయాలనే ఆలోచనతో ఈరోజు చేయడం జరిగింది. అసలు ఇళ్ల పట్టాలు ఎవరు పంచారు ఏం చేశారు మీ అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు మొన్న పంచిపెట్టినటువంటి 88 పట్టాలు అందరూ చాలామంది మీతో పాటు చాలామంది అనుకునేది ఏంటంటే అర్హులైనటువంటి వాళ్ళు ఎవరో 88 మందికి లబ్ధిదారులకి ఇళ్ళ పట్టాలు వచ్చినాయి అది ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈరోజు పంచారు అని మీరు అందరూ అనుకుంటున్నారు. కానీ అర్హులందరికీ లబ్ధిదారులు కాదు ఇవి 155 మంది లబ్ధిదారులకి కాంపెన్సేషన్ రూపంలో ఇవ్వాల్సినటువంటి ఇళ్ళ పట్టాలు అయ్యాయి. కానీ మన ఈనాడులో మన సోదరుడు పంపించినటువంటి దాంట్లో